హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ గుంటూరు జిల్లాలో నిర్వహించాడు. ఇది అన్ని పార్టీలు కూడా చేసేటువంటి కార్యక్రమం. ఇది మంచిదే, కానీ ఎవరైనా ఒక పార్టీ ఆవిర్భావ సభ అంటే ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీని ఎందుకు స్థాపించారు, ఆ పార్టీ ఉద్దేశం ఏంది, విధి విధానాలు ఏంది, ఆ పార్టీని స్థాపించింది ఏ ఉద్దేశం స్థాపించారు, ఎన్ని సంవత్సరాలైంది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అజెండా ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, ఇలాంటి అంశాలని వాళ్ళు సభలో చర్చిస్తారు. ఇంకా కూడా వాళ్ళు భవిష్యత్తులో ఎలా ముందుకు పార్టీని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు, ఏ విధంగా అధికార పార్టీని ఎదుర్కోవాలనుకుంటున్నారు, అధికార పార్టీని ఏ విధంగా వాళ్ళు ప్రశ్నించడానికి ఎలాంటి సమస్యల మీద వాళ్ళు అధికార పార్టీతో పోరాటం చేయాలి, ఆ సమస్యలు ప్రజల యొక్క సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకో సమస్యలు కానీ, వాటి గురించి ఈ ఆవిర్భావ సభలో కానీ మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మనకు దీనికి విభిన్నంగా, దీనికి భిన్నంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు అడ్డదిడ్డంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీని ఏ విధంగా ఓడించాలి, వచ్చే ఎన్నికల్లో 2024లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలంటే ఏం చేయాలి, లేదా తన మిత్రపక్షం అయినటువంటి బీజేపీకి, లేదా తనకు తొత్తు పార్టీ అయినటువంటి, తోక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరాలి, తెలుగుదేశం పార్టీకి ఎలా మేలు చేయాలి అనే విధంగానే సభంతా కొనసాగినట్టే కనిపిస్తుంది. ఇంకపోతే మనకందరికి తెలుసు జనసేన పార్టీ ఎందుకు పెట్టారు, జనసేన పార్టీ ఉద్దేశం ఏంది, ఎవరు పెట్టించారు, దాని కర్త కర్మ క్రియ ఎవరు, దానికి నిర్మాత ఎవరు, కథ ఎవరు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు, అందరూ తెలుసు. నిర్మాత ఏమో చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇప్పుడేమో డైరెక్షన్ ఏమో బీజేపీ డైరెక్షన్లో ఇప్పుడు నడుస్తుంది. ఓకే, బీజేపీ అంటే మీకు మిత్రపక్షం కాబట్టి దాంతో మీరు కలిసి దానికి అనుకూలంగా పనిచేస్తే మంచిదే, కానీ మీకంటూ ఒక అజెండా ఉండాలి. సరే, బీజేపీ మిత్రపక్షం బాగానే ఉంది, మరి తెలుగుదేశం పార్టీ అది సహజయనమా లేదా ఇంకేదన్నా, అది మీరే చెప్పాలి. మరి ఒక పక్కేమో 2014లో పార్టీని పెట్టి 2014లో పోటీ చేయలేనటువంటి మీరు, అభ్యర్థులు పెట్టినటువంటి మీరు, ఇంకొక పార్టీ కోసం కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో, తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మీరు ఆ పార్టీ తరఫున అభ్యర్థులు పెట్టలేదు, ఆ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆ పార్టీని మీరు ప్రశ్నిస్తానని చెప్పి పెట్టినటువంటి పార్టీ ఏనాడు కూడా మీరు ప్రశ్నించకుండా మీరు ప్రశ్నార్థకంలో పడిపోయి మీరు ఏం చేయాలో దిక్కుదోచన పరిస్థితులు 2019లో ఒంటరిగా పోరాటం చేయాలనుకొని కనీసం మీరు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో అభ్యర్థులు పెట్టలేకపోయారు, కనీసం మీరు కూడా గెలలేకపోయారు. అలాంటి మీరు ఈరోజు వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి రాబోతాం, 160 సీట్లు వస్తాయి, 180 సీట్లు వస్తాయి అని మాట్లాడుతున్నారు. అసలు 160 సీట్లలో అభ్యర్థులను పెట్టగలరా, మీ జనసేన పార్టీ తరఫున ఇంకా ఎవరితో కలవకుండా, ఏ పార్టీతో కూడా మీరు కలవకుండా ఒంటరిగా జనసేన పార్టీ తరఫున 160 స్థానాలు కానీ, 175 స్థానాల్లో కానీ అభ్యర్థులను పెట్టగలరా, ఆ పెట్టే సత్తా ఉందా, ముందు అది చెప్పండి. ఎన్ని సీట్లు గెలుస్తామనేది పక్కన పెడితే ఎన్ని సీట్లలో అభ్యర్థులు పెట్టగలరు, ఎన్ని సీట్లలో ఎంతమంది ఎంపీలని, ఎంతమంది శాసనసభ్యుల్ని మీరు అభ్యర్థులు పోటీలు నిలపగలరో చెప్పండి. అంతేగాని ఊరికే మీకు మీటింగ్కి జనం వచ్చారని చెప్పనేసి మీటింగుల్లో ఫ్యాన్స్, ఎందుకంటే నేను కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి సినిమా హీరోగా నేను కూడా మీ అభిమానిని, మీ సినిమాలు కూడా బాగా చూస్తుంటాను. కానీ మీ సినిమాకి వచ్చినట్టుగా మీటింగ్కి కూడా మీ మీద అభిమానంతోనో ఫ్యాన్స్తోనో వస్తారు, అంత మాత్రం వాళ్ళందరూ కూడా ఓటర్లు అనుకోపోకండి. అభిమానులు వేరు, ఓటర్లు వేరు, ప్రజలు వేరు. ఈ ప్రజలు వాళ్ళు కొంతమంది కొన్ని పార్టీలకి, వాళ్ళకి కొంతమందికి వాళ్ళు ఓటేయాలనేసి ఒక నిర్ణయం ఉంటుంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా ఓటేయరు, సినిమాలు చూసే వాళ్ళంతా ఓటేయరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే
2014లో సినిమా ఏమో తెలుగుదేశం పార్టీ ఏదైతే సినిమా నిర్మించిందో ఆ సినిమా 2014లో స్టార్ట్ చేయడం 2019లో ఆ సినిమా పూర్తి చేయడం జరిగిపోయింది. మళ్ళీ 2019 ఇంకొక సినిమా వచ్చింది. ఆ 2019లో సినిమాలో ఏం జరిగిందో మనం చూసాం. 2024లో తీయబోయేటువంటి సినిమాకి ఇప్పటి నుంచి ఆయన సన్నిహితం అవుతున్నాడు. ఇప్పటి నుంచి దానికి కథని అన్ని స్క్రీన్ ప్లేని కూడా రెడీ చేసుకుంటున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ కథ ఎవరు రాస్తున్నారో, ఎవరు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారో, ఎవరు నిర్మాత అనేది మనకు తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఆయన ఏ విధంగా చేస్తే వైసీపీని ఓడించాలి అని చెప్పాడు స్పష్టంగా. వైసీపీకి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ వ్యతిరేక ఓటుని చీలనివ్వము, ఆ వ్యతిరేక ఓటుని చీలకుండా ఏ విధంగా మనం అది కూడా ఆయన జనసేన పార్టీకి ఓటు వేసుకుంటానని చెప్పలేదు. ఆయన ఏ విధంగా ఆయనకి మిత్రపక్షం కావచ్చు లేదా ఇంకొక తొత్తు పార్టీ కావచ్చు వాటికి ఏ విధంగా వేయించాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సభలో ఫస్ట్ ప్రసంగం మొదలు పెడతానే అందరికీ నమస్కారాలు పెట్టాడు, అన్ని పార్టీలకి నమస్కారాలు పెట్టాడు. మంచిది, ఆయన మంచి సంస్కారవంతుడు కాబట్టి అన్ని పార్టీలకి ఏ పార్టీని వదలకుండా ఒక వైసీపీని తప్ప మిగతా పార్టీలు అందరికీ కూడా అందరి నాయకులకు కూడా నమస్కారాలు పెట్టాడు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో పెద్దగా ఆయన్ని పెంచి పోషించినారు. ఆయన సినిమాలోకి రావడానికి ఎవరైతే కారకులో లేదా ఆయన సినిమాల్లో నుంచి వచ్చి హీరోగా సక్సెస్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావడానికి కారకులు ఎవరు అందరూ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఎక్కడ కూడా మీరు నమస్కారం పెట్టలేదు. అది మీ సంస్కారమో లేకపోతే ఇంకా వేరే ఉద్దేశం అది మీకు తెలియాలి. మరి అంత సంస్కారవంతులు మరి వాళ్ళని ఎట్ట మరిచారో అది మీకు తెలియాలి. మీరు అంత సంస్కారం గురించి మాట్లాడుతుంటారు, మరి మరి ఈ సంస్కారం తెలియనటువంటి వ్యక్తుల్ని మనం ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ మీరు చెప్తూ అన్ని పార్టీలని కలుపుకొని ముందుకెళ్ళాలంట. అంటే ఆయన ముందుగానే ఇండికేషన్ ఇచ్చాడు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏమి రూట్ మ్యాప్ ఇస్తుందో అని చెప్పుకుంటా భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాడంట ఆయన. భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ కావాలి, తెలుగుదేశం పార్టీ యొక్క వాళ్ళ యొక్క మేనిఫెస్టో కావాలి, కమ్యూనిస్టుల యొక్క సలహాలు సూచనలు కావాలి, ఇంకా వేరే ఏదైనా పార్టీలు ఉంటే వాళ్ళందరూ కావాలి. అంటే ఈయనకంటూ ఒక రూట్ మ్యాప్ కానీ ఒక ప్రణాళిక కానీ ఒక అజెండా కానీ ఒక అజెండా కానీ లేదు. ఎందుకంటే ఈయన ఆల్ పార్టీ పార్టీ అధ్యక్షుడు కదా, అన్ని పార్టీలు కండవాలి, ఈయన వెళ్ళ ఉండాలి, అన్ని జెండాలు వీళ్ళు ఫ్యాన్స్ ముయ్యాలి, అన్ని జెండాలు పెట్టుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్దేయాలి, ఇదే వీళ్ళ ప్రధాన అజెండా. అంతేగాని జనసేన పార్టీకి అంటూ జెండా లేదు, జనసేన పార్టీకి అంటూ అజెండా లేదు, వాళ్ళకంటూ మేనిఫెస్టో లేదనేది స్పష్టంగా ఆయనకైనగానే మీటింగ్లో చెప్పాడు, సభలో చెప్పడం జరిగింది. మరి బీజేపీ ఎలాంటి మేనిఫెస్టోని లేదా ఎలాంటి రూట్ మ్యాప్ని ఇస్తుందో, ఏమి అజెండా పెడుతుందో, దాని ప్రకారం ముందుకు పోతాడా, లేదా ఆయన చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు, ఇంకా కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఏదైనా చిన్న చిన్న పార్టీలు బీఎస్పీ, అవి ఐఎస్పీ, ఎస్పీ ఏదైనా ఉంటే అన్ని పార్టీలు కలుపుకొని ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు, వాటి కోసం ఆయన ఆల్రెడీ సినిమాల్లో కాల్ షీట్లు ఇచ్చినట్టు, సినిమాల్లో ఏ విధంగా అయితే ముందుగా బుకింగ్స్ చేసుకుంటారు, కాల్ షీట్లు ఆఫర్ అందరు కూడా అందరికీ ఆఫర్ ఇచ్చేసాడు, డైరెక్ట్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆయన్ని ఎవరైతే ముందుగా సినిమాలకి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆ సినిమాకి ఆయన నటించడానికి ఆయన రెడీగా ఉన్నట్టు, ఆయన దానికి ముందుండి హీరోగా రెడీగా ఉన్నట్టు కూడా ఆయన సంకేతం ఇవ్వడం జరిగింది. మరి మిగతా పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయో మనం వెతి చూద్దాం. థ్యాంక్ యూ.